2024 ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు మాస ఫలాలు. మేషరాశి. ఈ రాశి వారికి నెలంతా కుజ, రవి, బుధ, శని, గురు గ్రహాలు అనుకూలంగాను, రాహువు, శుక్రుడు, కేతువులు ప్రతికూలంగాను ఉన్నారు. గ్రహాల అనుకూలత వల్ల మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా చీకు చింత ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. విదేశయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేసుకుంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. ప్రతికూల గ్రహాల వల్ల అనవసర పరిచయాలు ఏర్పడడం, కొద్దిగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. భరణి నక్షత్రం వారికి సమయం మరింత బాగుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు, బుధుడు, రవి, గురువు, రాహువు బాగా అనుకూలంగా ఉన్నాయి. కుజ, కేతు గ్రహాల సంచారం బాగా ప్రతికూలంగా ఉంది. అనుకూల గ్రహాల కారణంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండడం, ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యలకు ఊహించని పరిష్కారం లభించి మనశ్శాంతి ఏర్పడుతుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతుంది. మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గ్రహాల ప్రతికూలత వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి శుక్ర, రవి, బుధ, రాహు గ్రహాలు అనుకూలంగాను, శని, రాహు, కేతు, కుజగ్రహాలు ప్రతికూలంగాను ఉన్నాయి. అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరుతారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రతికూల గ్రహాల కారణంగా కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పునర్వసు నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. కర్కాటక రాశి. గురు, శుక్ర, బుధ, రవి, కుజగ్రహాలు బాగా అనుకూలంగాను, శని, రాహువులు బాగా ప్రతికూలంగాను ఉన్నాయి. అనుకూల గ్రహాల వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల నష్టం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయ మార్గాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అశ్లేష వారికి కాలం మరింతగా అనుకూలిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సింహరాశి. బుధ, శుక్ర, గురు, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. శని, రాహువు, కేతువుల సంచారం వల్ల సమస్యలుంటాయి. అనుకూల గ్రహాల వల్ల అనేక విధాలుగా సంపాదన పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రతికూల గ్రహాల వల్ల అనవసర పరిచయాలు ఏర్పడతాయి. నమ్మిన వారి వల్ల నష్టపోతారు. కొన్ని విషయాల్లో ఆశాభంగం చెందుతారు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పుబ్బ నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు. కన్యరాశి. గురువు, శని, కుజుడు, బుధుడు బాగా అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు, రవి, రాహువు, కేతువులు ప్రతికూలంగా సంచారం చేస్తున్నారు.
అనుకూల గ్రహాల వల్ల ఈ నెలంతా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ప్రతికూల గ్రహాల వల్ల కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలున్నాయి. హస్త నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. తులరాశి. ఈ నెలంతా రాహు, శుక్ర, కుజ, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉండడం, శని, గురు, కుజ, కేతువులు ప్రతికూలంగా ఉండడం జరుగుతుంది. అనుకూల గ్రహాల వల్ల కలలు కూడా ఊహించని శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ముఖ్యమైన పనులు సానుకూల పడడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రతికూల గ్రహాల వల్ల ప్రయాణాలు నష్టపోవడం, ఆరోగ్య భంగం, కుటుంబంలో చికాకులు తలెత్తడం వంటివి జరుగుతాయి. స్వాతి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ నెల ఈ రాశి వారికి గురు, కుజ, రవి, బుధ, శుక్రగ్రహాలు అనుకూలంగా ఉండడం, శని, రాహులు బాగా ప్రతికూలంగా ఉండడం జరుగుతుంది. అనుకూల గ్రహాల వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రతికూల గ్రహాల వల్ల బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మందకొడిగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. అనురాధ నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి. శని, కుజుడు, రవి, శుక్ర, బుధులు అనుకూలంగాను, రాహువు, గురువు, కేతువు ప్రతికూలంగాను ఉండడం జరుగుతోంది. అనుకూలతల వల్ల వృత్తి ఉద్యోగాలలో తప్పకుండా ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ప్రతికూల గ్రహాల వల్ల అవాంఛనీయ పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పూర్వాషాఢం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మకర రాశి. ఈ నెలంతా ఈ రాశి వారికి శని, రాహు, కుజ, గురువులు బాగా అనుకూలంగా ఉండడం జరుగుతోంది. శుక్ర, రవి, బుధులు ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. అనుకూల గ్రహాల విషయానికి వస్తే రాష్ట్రాధిపతి శని బలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు రావడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతాయి. ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుండే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ప్రతికూల గ్రహాల వల్ల మిత్రుల వల్ల మోసపోయే సూచనలున్నాయి. కోపతాపాల కారణంగా కుటుంబ వాతావరణంలో ప్రశాంతత తగ్గుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలంతా శుక్ర, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. శని, రాహువు, గురువులు, రవి, శుక్ర గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అనుకూల గ్రహాల వల్ల విదేశీ సంబంధమైన వ్యాపారాలన్నీ సానుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ యానానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత
ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఇది బాగా అనుకూల సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ప్రతికూల గ్రహాల వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నష్టపోయే అవకాశం ఉంది. వాగ్దానాలు హామీలు బాగా ఇరకాటంలో పెడతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారికి ధనలాభం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి గురు, కుజ, రవి, శుక్రగ్రహాలు అనుకూలంగా ఉండడం, మిగిలిన గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉండడం జరుగుతోంది. అనుకూల గ్రహాల వల్ల వ్యక్తిగత కుటుంబ సమస్యల పరిష్కారానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన పనులు చెక్కబెట్టుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు విని సూచనలున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రతికూల గ్రహాల వల్ల అనవసర పరిచయాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మోసాలు, వంచనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ఊహించని అదృష్టం పడుతుంది.